హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్నది సమ్మర్కి చాలా బాగుంటుంది, ఎంతో మంచి హెల్దీ ఫుడ్. ఇది ఖర్జూరం రాగి జావ. ఇది చాలా బాగుంటుంది. దీనికి కావలసిన పదార్థాలు: ఖర్జూరం ఒక 6 నుంచి 7 సీడ్లెస్ సీడ్ ఉంటే తీసుకొని పెట్టుకోండి. ఒక గ్లాస్ పాలు, ఒక 1/2 కప్పు రాగిపిండి, చోడు పిండి అంటారు, రాగిపిండి ఏదైనా పర్లేదు. బాదం ఒక 3 ముక్కల్లా కోసుకున్నాను. యాలకులు పొడి ఒక చిన్న స్పూను. ఇవి కావలసిన పదార్థాలు. కావలసినవి తక్కువే కానీ చాలా ఇది మంచి విటమిన్స్ రిచ్ ఉన్న ఫుడ్. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీంట్లో మనం తీసుకున్న రాగి పిండి కలుపుకుందాం. 1/2 కప్పు తీసుకున్నాం కదా, ఆ రాగి పిండిని కొంచెం వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలాగా ఉండలు లేకుండా కలుపు రాగిపిండి ఇదిగోండి, ఇలాగా కలిపి ఉంచుకున్నాం కదా రాగిపిండిని. ఇది పక్కన ఉంచుకుందాం. ఇక్కడ పొయ్యి వెలిగించి ఈ పాన్ పెట్టుకోండి. దీంట్లో మనం తీసుకున్న పాలు 1 కప్పు ఉంటాయి చిన్న గ్లాస్తో. ఆ పాలు వేసి ఇందులో మనం తీసుకున్న 6 నుంచి 7 వరకు ఎన్ని కావాలంటే మీకు అన్నీ ఖర్జూరం పిక్క తీసేసి వేయండి. ఇలాగ వేసి ఇవి కొంచెం బాగా పాలు ఎగిరే వరకు ఉడికిద్దాం. కొంచెం మీడియం పెట్టుకుంటే పాలు ఎగిరే వరకు కొంచెం దగ్గరికి, ఖర్జూరం మెత్తబడుతుంది, పాలు కూడా దగ్గరికి అవ్వాలి. అప్పుడు మంచి మనకి కోవా టెక్చర్ వచ్చి మంచి టేస్ట్ వస్తుంది. ఇది చాలా కాల్షియం ఐరన్ రిచ్ ఫుడ్. ఇది చేసి సమ్మర్లోనే పిల్లలకి అందరికీ పెట్టండి. కాల్షియం ఐరన్ వస్తుంది. మళ్ళీ సమ్మర్ కదా, కూల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఉదయం టిఫిన్ చేసి వెళ్ళడానికి టైం చాలినప్పుడు కూడా మనం ఇది చేసి 1 గ్లాస్ అలా తాగేసి వెళ్ళిపోయారనుకోండి బయటికి, ఎంతో మళ్ళీ మధ్యాహ్నం వరకు మనకి పొట్ట ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది మనం 1-2 నిమిషాలు పాలు దగ్గర పడే వరకు ఈ ఖర్జూరాన్ని ఉడికిద్దాం. చూసారు కదా, ఇలాగ దగ్గరకు అవ్వాలి. ఇలా దగ్గరకు అయిన తర్వాత ఇది మనం కొంచెం చల్లారు పెట్టుకోవాలి. చూసారా, పాలన్నీ ఇంకాయి. 1 చిన్న గ్లాస్ పాలే కదా, ఇందులో మన ఖర్జూరం కూడా మెత్తబడింది. ఇలా దగ్గరకు అయితే చాలు. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకొని ఇది కొంచెం చల్లారు పెట్టాక మనం ఈ మిక్సీలో మెత్తగా, అంటే మెత్తగా ఉండకూడదు, కొంచెం బరకగా పంటికి తగిలేటట్టే ఉండాలి. పేస్ట్ చేసుకుందాం. ఇది కొంచెం చల్లారు పెడదాం. ఇలాగా పేస్ట్ చేసుకున్నాం చూసారా. ఇప్పుడు ఇదిగో ఇలాగా కొంచెం బరకగా ఉండాలి. ఇలా మనకు కొంచెం ఖర్జూరం ముక్కల్లాగా కనిపిస్తుంటే పంటికి తగిలితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలాగా చేసాం కదా, ఇప్పుడు మనం పొయ్యి మీద పొయ్యి ఆన్ చేసుకొని మనం ఇప్పుడే పాన్ పెట్టేసుకుంటే అయిపోతుంది. దీంట్లో 1 గ్లాస్ వాటర్ వేయండి. గ్లాస్ వాటర్ వేసి బాగా మరిగించుకుందాం. కొంచెం మరగాలి. ఒక 2 మినిట్స్ మరిగిద్దాం. వాటర్ చూసారా, బబుల్స్ వచ్చాయి, మరిగాయి కదా. ఈ చోడు పిండిని మనం ఇలా కలుపుకున్నాం కదా, దీన్ని మనం ఇలాగా ఈ వాటర్లో వేయాలి. ఇలా వేసి ఉండలు లేకుండా ఉడికించుకోవాలి.
మనం ఇలా కలుపుతూ ఉంటే చాలా బాగా ఉడుకుతుంది, ఉండలు రాకుండా ఉంటాయి. ఇందులో కాల్షియం చాలా ఎక్కువ ఉందని చెప్పాను కదా, మనం ఖర్జూరంలో కూడా ఐరన్ ఎక్కువ ఉంటుంది, ఐరన్ కాల్షియం ఉంటుంది. దీంట్లో మన చౌడుపిండి కూడా, ఇవి తొక్కతో ఉంటాయి కదా, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. కాల్షియం ఇంకా అన్నిట్లో కంటే ఎక్కువ చోడులోనే, రాగిలోనే ఉంటుంది. కాల్షియము ఐరన్ అన్నీ ఉంటాయి కాబట్టి మనం ఇలాంటి ఫుడ్ని కనీసం వారానికి ఒకసారో రెండుసార్లు మన టైం వీలు బట్టి చేసి పిల్లలకి పెద్దవాళ్ళకి పెడితే చాలా టేస్ట్గా ఉంటుంది, మనకి హెల్త్కి కూడా మంచిది. ఇవన్నీ మనం ట్యాబ్లెట్స్ రూపాయన వేసుకునే కంట ఇలా తయారు చేసుకోవడం వల్ల ఈజీ కదా, ఎంత టైం పడదు. ఒక 6-7 ఖర్జూరం ఎప్పుడు అందరూ తినడానికి ఖర్జూరం ఉంచుకుంటాం కదా ఇంట్లో, అది ఉడుకుతుంది కదా. కొంచెం సిమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం చేసుకున్నాం కదా పేస్ట్, ఇవ్వండి ఆ పేస్ట్ వేసేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది పేస్ట్. ఖర్జూరం పాలు కలిపి దగ్గర చేసాం కదా, మంచి కోవ స్మెల్ వస్తుంది. ఒక టేబుల్ స్పూన్ అంతా ఒక హాఫ్ చిన్న గ్లాస్తో పాలు వేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా కలిపి ఒక 2 మినిట్స్ ఉడికిద్దాం. సిమ్లో పెట్టి ఉడికిస్తే మనకి రాగి పిండి బాగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కలుపుతూ ఉండాలి మనం చేసేటప్పుడు, రాగితో ఏది వస్తువులు చేసినా మనం కలుపుతూ ఉండాలి. చూసారా దగ్గర పడుతుంది కదా. ఇలాగా మనకి ఎవరికి ఎలా కావాలంటే అలా, కొంతమంది పలచగా తాగుతారు, కొంతమంది కొంచెం చిక్కగా తాగుతారు. ఎవరికి ఎలా కానీ పలచగా కావాలంటే కొంచెం పాలు కానీ నీళ్ళు కానీ వేయండి, చిక్కగా కావాలంటే ఇలాగా కొంచెం ఒక చిటికెడు ఉప్పు వేయండి. మనకి ఖర్జూరం టేస్ట్ అంతా తెలుస్తుంది. యాలకులు పొడి ఉంచుకున్నాం కదా, ఒక 1/2 స్పూన్ యాలక పొడి వేసి కలిపి ఇంకా మనకి ఖర్జూరం రాగి జావ రెడీ అవుతుంది కదా. ఇది పెద్దవాళ్ళకి పిల్లలకి కూడా చాలా మంచిది. ఈ ఫుడ్ని పెట్టండి పిల్లలు, ఒకవేళ మీ సమ్మర్లో ఫీవర్స్ వస్తున్నాయి, ఫీవర్ తగ్గే కూడా నోరు బాగోక పిల్లలు ఏవి తినట్లేదు, దానివల్ల ఇలాంటివి చేసి పెట్టారనుకోండి హెల్తీగా ఉంటారు, మళ్ళీ వాళ్ళు ఇష్టంగా తాగుతారు. పెద్దవాళ్ళైనా సరే ఎవరైనా మనము ఈ అప్పుడప్పుడు ఈవినింగ్ కానీ మధ్యాహ్నం కానీ మార్నింగ్ అయినా టిఫిన్ బదులు తాగినా కూడా చాలా బాగుంటుంది, అలా చేయండి. ఇప్పుడు మనకి ఇది ఖర్జూరం రాగి జావ రెడీ అయింది, సర్వ్ చేసుకుందాం. పొయ్యి ఆఫ్ చేద్దాం. ఇలాగా సర్వ్ చేసుకొని మనం ఇలా బాదం కోసుకోండి చిన్న ముక్కలు పలచగా, ఇలా వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇలాగా నిలువుగా కోసి వేస్తే బాగుంటుంది. మీరు కూడా ఇలా చేసి టేస్ట్ చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చిక్కగా చేశాను, 3 గ్లాసులకు వచ్చింది, హాఫ్ అంటే 3 స్పూన్స్ అవి, పిండి చాలా తక్కువ కదా, దాంతో మనం 3 గ్లాసులు వచ్చాయి. ఇంకా కొంతమంది పలచగా తాగుతారు, అలాంటి వాళ్ళు చేసుకుంటే 5 గ్లాసులు వస్తుంది. మనకి ఇది పిండి చాలా తక్కువ వాడతాము, మంచి ఎనర్జీ వస్తుంది. ఇలా మీరు కూడా చేసి టేస్ట్ చేస్తారనుకుంటున్నాను. చూసారా బాదం వేయడం ఎంత బాగుందో, మీరు కూడా వేయండి, పిల్లలు తింటారు ఇష్టంగా. ఏవి కావాలంటే అవి, జీడిపప్పు కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఓకే బాగుంది కదా, మీరు కూడా టేస్ట్ చేసి కామెంట్ బాక్స్లో రాయండి ఎలా ఉంది, మీకు ఎలా వచ్చిందని. ఓకే థ్యాంక్ యూ.